ప్రజల బతుకులు ప్రజల సంక్షేమం మీద చర్చ కాకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళ రాజకీయాలతో భావోద్వేగ రాజకీయాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ప్రధానంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ అందులో భాగంగా వైట్ ఛాలెంజ్ అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి కేటీఆర్కు సవాల్ విసిరారు అదేంటంటే డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి ను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు రే రేవంత్ అంటే కేటీఆర్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ తో ఎటువంటి సంబంధం లేకపోతే కేటీఆర్ తన వెంట్రుకలను రక్త నమూనాలను పరీక్షలకు పంపాలి అందులో డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా అని తేట తెల్లమవుతుంది దానికి సంబంధించి ఆయన ఒక ట్విట్టర్లో వైట్ ఛాలెంజ్ కూడా వీశారు అదే సమయంలో కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు అదేంటంటే రాహుల్ గాంధీ ఒకవేళ కనుక పరీక్షలకు సిద్ధమైతే నేను సిద్ధంగా ఉంటాను నా మీద కొంతమంది అవాకులు చెవాకులు పేరుతున్నారు ఈడీకి కొంతమంది ఫిర్యాదు చేశారు కాబట్టి నేను రాజద్రోహం కేసులు నమోదు చేయిస్తాను అని చెప్పి కూడా బెదిరించే ధోరణిలో కేటీఆర్ మాట్లాడాడు సో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఈ రాజద్రోహం కేసులు ఈ వైట్ ఛాలెంజ్లు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది అన్న అంశాన్ని మనం రాజ్ న్యూస్ చైర్మన్ నాయన్ నరోత్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చూస్తున్నారు కదా సాధారణంగా ఎన్నికల సమయంలో ఇటు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది అయినప్పటికీ ప్రజల సంక్షేమం గురించి కాకుండా వాళ్ళ బతుకుల గురించి కాకుండా ఈ భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీటు ఎక్కింది అంటే వేడెక్కింది పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది అంటే ప్రతిపక్ష పార్టీలుగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటాన్ని మొదలుపెట్టినాయి సహజంగానే ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టినప్పుడు రెండు సమస్యలు ఉంటాయి ఒకటేమో ప్రజల సమస్యల కోణం నుంచి వెళ్ళి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రజల సమస్య కోణం నుంచి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అందులో కొన్ని భావోద్వేగ సమస్యలు ఉంటాయి అట్లా కాకుండా కొంత పర్సనల్ యాంగిల్లో పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు రెచ్చగొట్టడం కోసం చేసేటువంటి కార్యక్రమాలు అట్లా కొంత రెచ్చగొట్టే కార్యక్రమాలలో పర్సనల్గా ఎప్పుడైతే పోతూ ఉంటుందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగేసి సవాళ్ళు ప్రతి సవాళ్ళకు మారుతూ ఉంటుంది ఈ మధ్య రాజకీయంలో తెలంగాణ రాష్ట్రంలో అట్లే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లే జరుగుతూ ఉంది అయితే ఇక్కడ వాళ్ళు ఎందుకోసం పంచాయతీ పెట్టుకుంటున్నారు వాళ్ళ మధ్యన ఏమున్నది ఇంతకు వాళ్ళ మధ్యనే ఇట్లాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రజల గురించి మాట్లాడినా ప్రజా సమస్యల గురించి మాట్లాడినా లేకపోతే పర్సనల్గా ఏదన్నా ఇట్లాంటి సవాళ్ళు వేసుకున్నా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడు కూడా ఒక మాట అంటా ఉన్నది మమ్మల్ని అంటే మేము ఊకోము మమ్మల్ని అంటే మేము జైల్లో పెట్టిస్తాము ఇటుక జవాబు పత్తర్సే దింగి కొడతాము పోలీస్ కేసులు పెట్టి లోపల పెడతాము రాజద్రోహం కేసు పెడతాము అంటే బెదిరింపు ధోరణికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం అనే విషయంలో మనం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాం తీన్మార్మల్లని ఏం చేసిండు రోజు పేపర్లో వచ్చేటువంటి మంచి చెడుల గురించి ప్రజలకు వివరించి చెప్పి చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేసిండు చేస్తే మీరు ఏం చేసిండ్రు దాని వెనుక ఒక కథ అల్లి ఏ రకంగానైనా మళ్ళన్న జైల్లో పెట్టాలి తీసుకుపోయి జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు అంటే తెలంగాణ ప్రజలందరికీ ఒక ఉదాహరణగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు మీరు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా కూడా మల్లన్న పట్టిన గతే మీ అందరికి పడుతుంది అని ఎవరైతే ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో ఉన్నారో ఆ నిలదీసేటువంటి ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం చేశారు అంటే నిలదీత అనేది ఎక్కడికి వెళ్ళి జరుగుతూ ఉన్నది అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామం నుంచేళ్ళు జరుగుతూ ఉన్నది వీళ్ళు ఎంత మీడియా ఛానళ్లను మేనేజ్ చేసినా మొత్తం కూడా ఎన్ని మీడియా ఛానళ్లను పత్రికలను గ్రిప్లో అంటే వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నా ఎక్కడికక్కడ సోషల్ మీడియా వేదికగా భరించలేని అంటే ఈ ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రభుత్వ అసత్యాలను ప్రభుత్వం యొక్క అబద్ధాలను ప్రభుత్వం చెప్పి చేయకపోతే భరించలేని వీళ్ళ యొక్క అక్రమాలను భరించలేని యువత చాలామంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూ ఉన్నారు అది ఎక్కడికక్కడ ఏ కాన్స్టిట్యెన్సీకి ఆ కాన్స్టిట్యువెన్సీకి విమర్శిస్తూనే ఉన్నారో దాన్ని పతాక శీర్షికలలో ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో నియోజకవర్గాల వారిగా అయితే మల్లన్న కంటే ఎక్కువ సమస్య వాళ్ళతో తయారైంది అలా ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాలో ఎవరైతే విస్తృతంగా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వానికి కష్టమైపోతూ ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఒక పెద్ద తలకాయని కొట్టాలి అందుకే మల్లన్నని కొట్టిండ్రు అంటే మల్లన్నను కొట్టడం అనేది ఒక మల్లన్నని కొట్టడమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళందరినీ కొట్టడం అన్నట్టే అరే వాళ్ళ ఇంతమందిని తీసుకొని పోయి జైల్లో పెట్టలేరు కదా జైలు జరిపోవు గ్రామ గ్రామాన ప్రశ్నించే యువకుని ప్రతి ఒక్కరిని తీసుకొని పోయి జైల్లో పెట్టాలంటే జైలు జరిపోవు కానీ వీళ్ళందరినీ భయపెట్టివచ్చు అందరూ మళ్ళనలాగా బయటకు వచ్చి బహిరంగంగా చెప్పలేరు కదా కాబట్టి వీళ్ళందరినీ వీళ్ళందరూ భయంలోకి రావాలంటే ఒక తలకాయని కొట్టాలి జైల్లో పెట్టాలి అంటే ఆ ఊరవడిని సృష్టించింది ఆల్రెడీ సృష్టించి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు మల్లన్న పోయినా ఆగుతుందా ప్రశ్నించే గొంతు వంద మంది మల్లలని కాదు లక్ష మంది మల్లన్న ఊరికో మల్లన్న లేకపోతే ఊరికొక ప్రశ్నించే గొంతు తయారై అవును సహజంగానే ఎవరికి కాదు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఉంటాం ఈ ప్రశ్నించే గొంతులు మళ్ళీ ఎక్కువైతూ ఉంటే ఇంక ఇవే బెదిరింపులు రాజద్రోహం అంటే నవ్వొస్తుంది నాకు అవును మొన్ననే సుప్రీంకోర్టు చెప్పింది ఇది ఆంధ్రజ్యోతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు పెడితే అసలు రాజద్రోహం అనేది ఉన్నదా ఇంకా రాజులు ఎక్కడున్నారు రాజరికాలు ఎక్కడున్నాయి రాజ్యాలు ఎక్కడున్నాయి ఇది ప్రజాస్వామ్య దేశము ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి రాజద్రోహం అంటే బ్రిటిష్ పరిపాలకులకు వ్యతిరేకంగా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిజాంకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రజలు మాట్లాడితే అప్పుడు రాజద్రోహం అనేటోళ్ళు అవును సార్ అది రాజద్రోహం కిందకు వస్తుంది అవును ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా మాట్లాడినా కూడా దాన్ని రాజద్రోహం కింద పెడతాము అని అంటే మొన్ననే చెప్పింది సుప్రీంకోర్టు అది తప్పు అసలు ఇది మొత్తం దీన్ని ఇళ్ళకెళ్ళి తీసేయాలి ఇది వచ్చింది ఇంకా మన ప్రజాస్వామ్య దేశంలా కేవలం ఇవాళ ఎట్లా తయారైందంటే ఒక ఆయనే నేను తుపాకి పట్టుకొని తిరిగిన అంటాడు ఒక మినిస్టర్ ఒక మినిస్టర్ తొడగొడతాడు ఇంకో మినిస్టర్ ఏమంటాడు మీ సంగతి చూస్తామంటాడు ఎవరి సంగతి ఎవరు చూస్తున్నారు ప్రజా సమస్య లేనప్పుడు ప్రశ్నించే గొంతులే ఉండవు అవును ప్రజా సమస్యలు అధికమైనప్పుడే ప్రశ్నించే గొంతులు ఒకటిగా పెరుగుతాయి ఒకటిగా ఎట్లా పెరిగినాయి అంటే ప్రతి గ్రామంలో సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే గొంతు వేదిక అయింది రైట్ పెరిగినాయి ఒక కవి చరణాన్ని గుర్తు చేస్తాను సార్ మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు అదేంటంటే మల్లన మీద కేసు పెట్టడానికి కొన్ని కథనాలను ప్రభుత్వం అల్లుతోంది అని చెప్పి ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక కవి ఏం చెప్తాడు అనంటే ఎక్కాల పుస్తకం దొరికినా కూడా దాన్ని విప్లవ సాహిత్యంగా ప్రభుత్వాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే కేసులు కట్టడానికి ఇప్పుడు అదే రకంగా కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే బక్క జెట్స్ అనే వ్యక్తి కేటీఆర్కు సంబంధించి మనీ లాండరింగ్ జరిగింది డ్రగ్స్ గురించి కూడా తను మాట్లాడలేదు మనీ లాండరింగ్ జరిగింది దాని మీద విచారణ చేయండి అని చెప్పి ఈడీకి ఫిర్యాదు చేస్తే రాజద్రోహం అనే కేసును తెరమిది తీసుకొస్తున్నాడు కేటీఆర్ ఎట్లా చూడాలి నేను ఏమంటున్నా ప్రతిపక్షాలను ప్రశ్నించే గొంతులను ఎదుర్కొనే సత్తా రాష్ట్ర అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండాలి ఉంటేనే వాళ్ళు అప్పుడు బలమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టు ప్రతిపక్షాల గొంతును ప్రశ్నించే గొంతులను పత్రికలు వేసే ప్రశ్నలను తట్టుకొని సమాధానం చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉంటేనే ప్రభుత్వాన్ని వాళ్ళు చాలా నీట్గా చాలా ప్రశాంతంగా రన్ చేస్తూ ఉన్నాడు ప్రశ్నించే గొంతుల ప్రశ్నలను తట్టుకోలేక ఆ దారి మళ్లించుకొని దొంగదారులు వెతుక్కుంటూ ప్రయాణం ఎప్పుడైతే సాగించ సాగిస్తూ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా అర్థమైపోతుంటారు వీళ్ళంతా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని ప్రజలకు అన్యాయం చేసేటువంటి క్రమంలో మాత్రమే ఇవన్నీ మాటలు వస్తాయి ప్రజలకు నువ్వు న్యాయం చేస్తూ ఉంటే అసలు ప్రశ్నించే గొంతులే ఉండవు ఒకవేళ కనుక ప్రశ్నించే గొంతు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలు నీపక్షాన్ని ఉంటారు నీకు భయమే అవసరం లేదు ఒరుకోని ఒరుకొనే ఉంటుంది కదా ఏనుగు అయ్యేటప్పుడు కుక్కలు ఎన్నో మెరుగుతాయి అన్నట్టు నిజంగా కూడా మీరు అంత నిజాయితీగా ఉంటే మీరు ఏనుగుల్లాగా ప్రవర్తించవచ్చు కానీ మీరు ఎందుకు వీధి కుక్కల్లాగా తయారవుతున్నారు అనేటువంటిది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం రైట్ కాబట్టి ఈ ఊరికే ఈ రాజద్రోహం పెడతాము అది ఏం పెడతారు ఎందుకు పెడతారు ఎన్ని రోజులు జైలు ఉంచుతారు రైట్ సార్ ఈ దేశంలో ఏ సమస్యను ఎదుర్కో ఎదుర్కోలేదు ప్రజలు చెప్పండి తెలంగాణ ఉద్యమంలో జైల్లో పోయిన్రు ఒక్క టిఆర్ఎస్ పార్టీలో పోయినరా చాలా మంది పోయిన్రు అవును చాలా సందర్భాలలో పోయిన్రు అనేక సార్లు ఎడ్యుటేషన్స్ చేస్తూ ఉంటారు ప్రతిపక్ష పార్టీలుగా ఎజిటేషన్ చేస్తూ ఉంటే అధికార పార్టీలు ఉన్నోళ్ళు కేసులు పెట్టినప్పుడు కూడా పోయిన్రు లోపలికి అంటే రకరకాలుగా వ్యక్తులు జైళ్ళల్లో పోయేటువంటి ఆ పొయ్యి వచ్చేటువంటిది అదంతా ఉంటా ఉంటుంది వీళ్ళు ఏదో తీసుకుపోయి జైలు పెడతాం జైల్లో వెళ్తాం ఇది నవ్వు నవ్వుకుంటారు నేను ఏమంటున్నా మీరు కనుక నిజాయితీ ఉంటే ఎవరైనా సరే ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే దమ్ము ఉండాలి అదేవిధంగా పత్రికలను ఎదుర్కొనేటువంటి దమ్ము ఉండాలి సమాధానం చెప్పగలిగేటువంటి స్థాయిని పెంచుకోవాలి అవును ప్రశ్నించేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థాయిని పెంచుకోవాలి సబ్జెక్టుని పెంచుకోవాలి సబ్జెక్టు లేక చేసేటి తప్పులని మీకు తెలుస్తున్నప్పుడు ఈ బెదిరింపు ధోరణులే ఉంటాయి బెదిరింపులతోటి ఏమవుతుంది ఏమీ కాదు రైట్ రైట్ అంటే ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇట్లా బెదిరింపు ధోరణులకు పాల్పడుతూ ఉంది